రాక్షస పాలనను గద్దదించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని, కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో వివేక్ తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా కేసీఆర్ ను గద్దె దించుదామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పారు. అన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ వెంకటస్వామి గారి కుటుంబం మిగతా అంశాల ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం లేదు. వాటి గురించి తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడుతూ అన్ని విషయాలు మళ్ళీ ప్రస్తావన మళ్ళీ మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణకు వెంకటస్వామి గారి కుటుంబం ఎంత ఎక్కువ